మంచి ప్రెస్ మీట్ పాడైపోయింది అనిపించింది ఈయనకి, కేటీఆర్కి. ఈసారి సరే నేను చూసుకుంటా అని చెప్పి మళ్ళీ సంచలన ప్రెస్ మీట్ ఒకటి పెట్టాడు. ఇప్పుడు ఈ సంచలన ప్రెస్ మీట్లో ఏమున్నానంటే, ఏం లేదు, నా జోలికి వస్తే తాట తీస్తా, తోలు తీస్తా, ఉరికిచ్చి తంతా, ఇవి దేనికి, నువ్వు ఎందుకు ఉలికి పడ్డావు ఫస్ట్, నీ ఉలికి పాటలో కొంచెం అర్థం ఉంది ఏంటో చెప్పన, నన్ను ఫోన్ ట్యాపింగ్లో ఎందుకు ఇరికిస్తుండ్రు, నేను లేను, నేను లేను, అది కరెక్టే నువ్వు లేవు, మరి మీ నాన్న ఉన్నాడు కదా, మీ నాన్న కూడా లేడు అని గట్టిగా ఎందుకు చెప్పాలని నువ్వు చెప్పాలిగా, నేను లేను నేను లేను నువ్వు నిన్ను అనుకున్నావు. మొన్నేమో ఆయన నువ్వు ఉన్నావా అని అడిగితే అసలు సంబంధమే లేదన్నట్టు, అసలు అది ఏదో తెలియనట్టుగా, నేను ఈ మధ్యకాలంలో టీవీ చూడట్లేదండి అంత జరిగిందా అన్నట్టు ఫేస్ పెట్టాడు. ఈయనేమో నన్ను అంటావా అని ఉలికి పడ్డావు అంటే ఏమన్నందుకు, హీరోయిన్లతో ఎఫ్ఐఆర్ అండ్ హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ ఇట్లాంటి వాటికి వెంటనే టక్కున సమాధానం చెప్పావు. మరి మిగతా ఆరోపణలు ఏవైతే మీరు ఎదుర్కొంటున్నారో దానికి ఎందుకు టపీమని సమాధానం చెప్పట్లా నువ్వు? రేవంత్ రెడ్డి 100 సార్లు అడిగాడు, డ్రగ్స్ కేసులో నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు, నీ పాత్ర ఉంది, నీ పాత్ర ఉంది, చెయ్యి ఉంది అని. అప్పుడు ఖండించలేదు ఈయన, అసలు పోనీలే మనకి ఎందుకు వచ్చినా కూడా అని వదిలేసావు. నెక్స్ట్ కడిగిన ముత్యంలా వస్తా, అలా వస్తా, ఇలా వస్తా అని లోపలికి వెళ్తూ ఉంటారు, అటే వెళ్తారు. తర్వాత సంగతి, నేను లేను దీంట్లో నాకు తెలియదు అని ప్రెస్కి ఎందుకు అంత ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? అండ్ ఇంకేంటి, నిన్న ఈయన ఏమన్నాడు, ఆమెవరో మంత్రి అంట నన్ను అట్లానింది, ఆయనంట ఇట్లా అన్నాడు, ముఖ్యమంత్రి అయినా సరే అనవసర ఎలిగేషన్స్ పాస్ చేస్తే తాట తీస్తా. అనవసర ఎలిగేషన్స్ పాసింగ్ అనే పదం నువ్వు వాడుతున్నావు, ఏమన్నా పేపర్ లీక్లో బండి సంజయ్ ఏమన్నా ఏమన్నా బండి సంజయ్ పేపర్ లీక్ బీజేపీ కార్యకర్త ఉన్నాడు అనేది, బండి సంజయ్ ఏమన్నా 100 సార్లు మీ నోటు నుంచి ఏమని ఏమని బండి సంజయ్ అరెస్ట్ 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 ఏమన్నా, అసలు ఆయననే దగ్గరుండి క్వశ్చన్లు రాసి ప్రింట్ వేసి ఇచ్చాడు అని చెప్పారు. అంటే తప్పుడు కథనాలు అసలు ముందు ప్రచురించింది, మాట్లాడింది, అదేంటిది ప్రజలకి అసలు సంబంధం లేని విషయాలని హైలైట్ చేసింది ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్? నెక్స్ట్ ఇప్పుడు కవితను చూసి సానుభూతి పొందాలి, ఇంతకుముందు షర్మిల షర్మిలని మీరు అన్న మాట్లాడి ఎక్కడికి వెళ్ళాయి అవన్నీ? అండ్ చంద్రబాబు నాయుడుని అన్నాడు కేసీఆర్ 100 మాటలు అన్నాడు. ఈయన కూడా మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఏమన్నావు, ఐటీ ఉద్యోగులు ర్యాలీ చేస్తే అది పక్క రాష్ట్రానికి సంబంధించిన అంశం, మీరెందుకు ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేస్తారు అన్నారు. మరి ఇప్పుడు కవిత అరెస్ట్ అయ్యి అక్కడుంటే అందరూ స్పందించండి, ధర్నాలు చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటున్నావు, మరి ఇది ఢిల్లీకి సంబంధించిన అంశం, మరి మీకెందుకు ఇక్కడ ఉలికిపాటు? అంటే తన వరకు వస్తే తప్ప ఏది అర్థం కాదన్నట్టుంది వీళ్ళ వ్యవహార శైలి. ఇప్పుడు అన్ని తెలిసి వస్తున్నాయి, తమ్నేల్ తమ్నేల్ యూట్యూబ్ తమ్నేల్ అంటున్నావు. ఇప్పుడు మహా అయితే పట్టుమని 30 ఛానళ్ళు ఎంతో, ఒకప్పుడు నువ్వే అన్నావు ఓ 30 ఛానల్ ఉంటే మేము గెలిచే వాళ్ళము అని, అవునా? సరే అది పక్కన పెడితే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల తమ్నేల్స్ ఎంతమంది మీద ఎంత దరిద్రంగా ఎంత నీచంగా పెట్టారు? ఇప్పుడు అందులో నీ మొహం ఉండేసరికి ఆ ఉలికి పడ్డావా అంటే మన వరకు వస్తే తప్ప మనకి ఆ గిచ్చిన బాధ తెలియదు అంటారు చూసావా, అలా ఉంది వ్యవహార శైలి. ఇప్పుడు ఒక 20 ఛానల్స్ కేదో నోటీసు పంపించారు, అవును, ఆ యొక్క వ్యవహారంలో ఏంటి, ఏం జరుగుతుంది అంటారు మీకు నా ప్రకారం? ఏమీ జరగదు, ఇలా పొందా ఏం చేస్తారు. అండ్ నెక్స్ట్ ఆయన ఏంటి, ముఖ్యమంత్రి అయినా సరే మంత్రి అయినా సరే తాట తీస్తా, అవునా, 32 పళ్ళు రాలగొడతారు ఇద్దరు కలిసి, అర్థమైందా ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా కానీ. కొండాసురేఖ కాలి చెప్పుకు సరిపోడు కేటీఆర్ ఇంకా చెప్పాలి అండి, అవును, ఆమె మంత్రి హోదాలో ఉంది, ఆమె ఇప్పుడు అధికారంలో ఉంది, ఇప్పుడు నువ్వేం చేస్తావు, నిన్ను కావాలంటే ఎంతసేపు, ఎంతసేపు క్యాజువల్ గా చెప్పాలంటే నీ మీద ఉన్న 2 కేసు తీస్తే చాలు బయటపడిపోతావు నువ్వు, ఎంతసేపు? అదే ఇంకా ఈయన నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దీన్ని ఎలా చూడాలి అంటే, ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారు ప్రతి అంశంలో? లిక్కర్ అంటేనేమో ఆవిడ సైలెంట్ ఉంది, ఫోన్ ట్యాపింగ్ అంటే ఈయన సైలెంట్గా ఉన్నాడు, ఇప్పుడు హీరోయిన్ ఎఫ్ఐఆర్ అంటే ఈయన కూడా సైలెంట్గా ఉంటే జనాలందరూ ఎక్కడ నిజమనుకుంటారేమో అని చెప్పి కొంచెం డైవర్ట్ చేయడానికి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్నాడు అనుకో, ఆయనకేం తెలియదేమో లే పాపం అని అనుకోవాలి కొంతమంది అయినా. అయితే ఇప్పుడు ధరణి భూదందా జరిగింది, 1000 ఎకరాలు దాంట్లో స్కామ్ జరిగింది అంటున్నారు కదా, ఆ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసుకురాకుండా ఉండడానికి కారణం లోపాయకరంగా వాళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం జరిగింది అనేది జనరల్ పబ్లిక్లో నడిచేది, బీజేపీ కూడా అదే విషయం చెప్తుంది, దీని మీద మీరేమంటారు? 100 రోజులు అండి, ఎన్ని తీస్తారు 100 రోజుల్లోనే మొత్తం? 10 ఏళ్ళలో వీళ్ళు చేసిన దరిద్రాలు అన్ని తీయాలంటే వీళ్ళకి కూడా అంతకంటే ఇక్కడ కొంచెం టైం కావాలి. అవును, వచ్చిన వెంటనే ఇది తీస్తావు, అదెందుకు చేయలేదు, అది చేస్తావు, ఇదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదు అంటే ఎన్ని చేస్తారు?
వంద రోజులు మొన్న అయింది అంతేనా. అవును, ఇంకా తీస్తారు మెల్లిమెల్లిగా ఒకటి 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 తీస్తూ ఉంటారు. ప్రతిదానికి ఫస్ట్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ మనకు అనుమానం కలిగినాం, అనుమానం కలిగిన తర్వాత నిజమా కాదా అని ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం. మెల్లిమెల్లిగా తీగలన్నీ లాగుతూ ఉంటా, ఒక్కసారి డొంక కదిలే టైంకి సంచలనంగా బయట పెడతారు అంతే. ఓకే ఓకే, అంటే అండర్ గ్రౌండ్ ఏం అవ్వట్లేదని మనం ఎందుకు అనుకుంటాం. అంతేనా?